నీ డాడీని కలిపి వీడిని ఏం చేస్తానో చూడు. హాయ్ డార్లింగ్, అర్జెంట్ గా మా నాన్ను కలు. నిన్ను మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడడం, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది. నువ్వు ఎలాగైనా కలవాల్సిందే. కలవాల్సిందేనా? ఖచ్చితంగా. నా కర్మ కాలిపోవాల్సిందేనా? అవును. ఏంటి? అదే, రావాల్సిందేనా అంటున్నా. రావాల్సిందే. ఎప్పుడు కలవాలి? ఒక్క నిమిషం నానా, లక్కీ లైన్ లో ఉన్నాడు, కలుస్తానంటున్నాడు మిమ్మల్ని. ఖచ్చితంగా వస్తాడా అడుగు, లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా. సోషల్ సర్వీస్ కదా, అదనంతే. టైం చెప్పండి, ఇప్పుడు వచ్చేస్తాడు. సరేలే, హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ కి రమ్మను. థాంక్స్ బంగారం, బాగా మాట్లాడు. బంగారం అంట, లైఫ్ మట్టి ముద్ద అయిపోతుంది. మట్టి ముద్దేరా చే అవకంప. ఏంటి అదే? హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడి పెంట గేదె పేడతో తయారు చేసిన షిట్టు గోల్డెన్ శాండ్ర ఇది. ఇది వాడితే మొక్కలకు ఎరువండదు, రైతుకు అరువండదు. ఈ పెంట కోసమేనా ఇన్ని రోజులు కనపడకుండా పోయావు? అవునరా, నువ్వు ఎలాగైనా దీన్ని వాడి నాకు మర్చి పెడితే తెచ్చిపెడితే షిట్ 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 గోల్డెన్ శాండ్ సైంటిస్ట్ గా సెటిల్ అయిపోతాను రా. చూడరా, స్మెల్ ఇట్ రా, స్మెల్ ఇట్ రా. చెక్కియా. ఎవరు అంకుల్? లక్కీ అని చాలా మంచి కుర్రాడు. ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడన్నమాట. షీజ్ ఇన్ లవ్ విత్ హిమ్. అంకుల్, నందనా సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడై ఉండడు. ఒకసారి నేను చూడచ్చా? వై నాట్, ఇడ్లీ తిను వెళ్దాం. ఏమైందిరా? దయచేసి దూరంగా పెట్టరా. పెట్టానులే గాని ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి? నేను మా మామయ్యని కలవాలంట. కలు. ఆయన కలిసారంటే అంతే, నా మతిపరం గురించి ఆయనకి ఇంచి ఇచ్చి తెలుసు. ఆయన కలవపోతే ఇప్పుడు చంపేస్తుంది. కలిస్తే ఆయన చంపేస్తాడు. షిట్ గోల్డెన్ శాండ్, ఈ గండం గట్టేకేదా? సింపుల్ రా, ఇవాళకైతే ఓ మంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడిని పరిచయం చేయి. ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు, తర్వాత తీరిగా ఆలోచించు. ఎవరన్నా ఎదురన్నా నేను కాదు. నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే. టైం సెన్స్ లేని వాళ్ళు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సారీ, నేనే లక్కీని. ఏంటి బాబు లేట్? కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లము, వాష్రూమ్కి వెళ్ళాను, టిష్యూస్ అయిపోయాయి, అందుకే లేట్ అయింది. నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? యువర్ టేస్ట్ వాళ్ళకు ఉంటాయి సార్, ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్. హూజ్ అంకుల్? ఆహా, ఇతనా? మా ఫ్రెండ్ కొడుకు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. హలో సార్. పోలీస్? పోలీసా? మరి ఇంకే సరే వెళ్తాను. ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది, రండి వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు, మీ ఫాదర్ ఏం చేస్తారు, నువ్వేం చేస్తుంటావు? అమ్మయ్యా, ఈ రోజుకి సేఫ్. అరే రే రే రే, ఏంటి బాబాయ్ అని ఒకేసారి తీసుకెళ్ళాలా? ఏమైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా. మన చోడ్లాగా ఉన్నావు బాబు, ఆ సెంటర్ దాకా వస్తావేటి? ఎందుకు దా ఎక్కు. మీరెంతమంది? అదే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు. నీ అడ్రస్ ఎక్కడ, ఆఫీస్ అడ్రస్ ఎక్కడ? సార్, ఇలా ఎలిమెంటరీ పిల్లడికి ఎగ్జామ్స్ పెట్టండి, ఈ క్వశ్చన్స్ ఏంటి సార్? అసలు సడన్ గా మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాం అనుకున్నాను సార్, ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్. అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు, రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటాడని గ్యారంటీ లేదు. ఇతను మనకు మ్యాచ్ కాడు, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి. చచ్చిపోతాడు సార్. వాడు ఎవడో, ఎవడు చచ్చిపోతాడు? మా నాన్న సార్, మా నాన్న. అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు? కోడలు అంటే ప్రాణం సార్, అంతే నా బూడిద. అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. అబ్బా, ఏం చూసింది భయ నందన్ నీలో? మనస్సు విశాలమైన మనస్సు. ఓ రోజు పైపట్ ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది, ఇంకేం ప్రాబ్లమా? ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలను సార్, ఐ కెన్ సీ ఇట్. ఇదిగో మా బాబుకి ఇస్తాను, మాట్లాడు. మాట్లాడు సార్. ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టి హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? ఎవరు? మా అమ్మాయి నందనయ్యా, మాట్లాడు సార్. పాప ఇప్పుడు బట్టలు ఉతుకుంటుందో, బాసలు దోపుకుంటుందో, డిస్టర్బెన్స్ ఎందుకు సార్? తర్వాత మాట్లాడతాను. మా అమ్మాయి ఆ పనులు ఎందుకు చేస్తుందయ్యా? వింటే హర్ట్ అవుతుంది, లైన్ లో ఉంది, మాట్లాడు. దానా నందన నిక్ నేమ్. బాలీవుడ్ విలన్ లా చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఎవడరా నువ్వు? ఆగు ఆగు దానమ్మా. హలో. 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 స్విచ్ ఆఫ్ చేసి పారేస్తే ఒప్పని అయిపోతా. కాకరకేళి మంచి దొరక. హాయ్ డార్లింగ్. డాడీని ముందు పెట్టుకుని డార్లింగ్ అంటావు? ముందు పెట్టుకున్నా. ఎవడు హలో హలో అంటాడు? నీకు ఫోన్ ఎవడేంటి? నేను మళ్ళీ చేస్తాను. దగ్గరకు వచ్చేసాం బాబు. పడ్డా బా.
ఒకటే వెళ్ళావా, కంపెనీ కావాలా? ఇది పడుకో, అక్కడికి పోయిద్దు. ఏమైపోయాడు రీడు, బంగారం లాంటి సైంటిస్ట్ రా, ఎక్కడ వదిలేసావు రాన్ని? నువ్వు ఆగరా బాబు, టెన్షన్ చేస్తుంటే వాడు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. ఏమైందిరా? నాకు మీనాక్షికి కవల పల్ల పుట్టారా బాబా, కంగ్రాట్. నిజంగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారా? నా మీనాక్షిని నువ్వు వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తావు అనుకుంటే ఫోన్ ఎత్తడం మానేసు. నా కోపం వచ్చిందా? అందుకే తర్వాత నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్తుందిరా, ఎక్కడ చూస్తున్నావు చిన్నపిల్లలాగా? బా నవ్వించురా, బా నవ్వించు. అలా చెప్పరా, నిన్నే రే. నీ గురించి వెయిట్ చేస్తున్నాను. మొత్తం ఓపెన్ అయిపోయావా? నా గురించి తెలిసిపోయిందని చెప్పి నువ్వు చచ్చేయన్న చేతిలో. ఆ గోడను చూడోసారి. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ. ఎవరు సెన్సర్ రూల్స్? నెక్స్ట్ అంకుల్ మీరు వెళ్ళండి. అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా. మీతో డేటింగ్ ఐటి? ఐఎమ్ నాట్ ద టైప్. అమ్మాయిని ఇస్తున్నావు, అలవాట్ల అభిరుచులు తెలియాలి కదా. ఒక రోజు టైం స్పెండ్ చేయ ఏం కాదు. మీరు వెళ్ళండి అంకుల్. సరే సరే బాయ్. రాను, నాకు పని ఉంది. రేయ్, నేను అల్సేషన్ డాగ్ లాంటోని, విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటా, ఎదురు తిరిగితే పీక కొరుకుతా. సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు. డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి 100 రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాను సార్. సార్ నేను కొట్టేయలేదు సార్. నీ మొహానికి లవ్ కావాలరా? ఆ దేవత ఎక్కడ, నువ్వెక్కడ? జూలో నుంచి పారిపోయి వచ్చిన జంతువులా ఉంటావు, అంత అందగతిని ఎలా పడేసావు? సార్ అసలు మీరు కొడతా అందు గురించేనా? ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థం అయితే నా లవ్ జోలికి రాకో. నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్? అర్థమైంది. వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరుపు మటాశ్రా. వాడు మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ ఎత్తుకుపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు. వన్ డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, వాడుండగా నీ పెళ్లి జరగని పని. జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా, ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన ఇంప్రెస్ చేస్తా, ఆయనంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా. ఒరే ప్రవీణ్, ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు, వెళ్లేటప్పుడు వీడి జాయిన్ చేసి పోతా. వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఎల్రా, నాకు ఒక అదిరిపోయే ప్లాన్ వచ్చింది, రేపు పొద్దున కల్లా రెడీగా ఉండవు. నేను రెడీగా ఉండను, నేను రాను. అడిగిపోయిలే లక్కీ ఫోను అమ్మా నీకే. ఆ బాబు, మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. నేను ప్రయత్నించడం ఏమిటి? ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం? వచ్చేసావా రా, నీకోసమే చూస్తున్నా. చూస్తూ నిలబడ్డావేంటి? జండు బమ్రాయి మెడ లాగేస్తుంది. అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు. అవునా? ఎందుకు? ఎందుకో నువ్వే కనుక్కో.